బాగున్నారా? ఈరోజు హిందీ క్లాస్లో టెన్స్ గురించి మాట్లాడదాం. చాలా కామెంట్స్ వచ్చింది, మేడం టెన్స్ నేర్పించండి, టెన్స్ నేర్పించండి. ఈరోజు టెన్స్ చెప్తాం. టెన్స్ అంటే ఏదైనా యాక్షన్ ఇప్పుడు జరుగుతుంది ఆ మీద టెన్స్. అంటే ఏదైనా యాక్షన్ జరిగింది, కోయి భీ క్రియా హో గయి, ఉస్కో బోలేంగే పాస్ట్ టెన్స్. హిందీ మే బోలేంగే భూతకాల్. ఉసీ ప్రకార్ సే ఏదైనా యాక్షన్ జరుగుతుంది, అభీ క్రియా హో రహీ హై, ఉసే బోలేంగే వర్తమాన్ కాల్ యా ప్రెజెంట్ టెన్స్. ఉసీ ప్రకార్ సే కోయి భీ క్రియా హోనే వాలీ హై, ఏదైనా యాక్షన్ ఇప్పుడు జరగలేదు జరుగుతుంది, ఉస్కో హమ్ లోగ్ బోలేంగే ఫ్యూచర్ టెన్స్ యా భవిష్యకాల్. तो फ्रेंड्स, आज हम लोग एक एक करके सबके बारे में प्रैक्टिस करेंगे, वर्तमान काल, भूतकाल और भविष्यत काल. सबसे पहले भूतकाल. भूतकाल అంటే ఏదైనా యాక్షన్ జరిగింది. అలా చెప్పాలి, ఏదైనా యాక్షన్ జరిగింది అంటే ముందు నేను రామ్, రామ్ మీద అన్ని చెప్తాను. రామ్ సీత, ఇక్కడ పుల్లింగ్ స్త్రీలింగ్ ఉంటే తేడా అయిపోతాయి. ఎందుకే రామ్ సీత ఆర్ బహువచన్ అంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే అలా చెప్పాలి, ప్లూరల్ ఉంటే. సింగులర్ ఉంటే అలా చెప్పాలి, ప్లూరల్ ఉంటే అలా చెప్పాలి. కొంచెం తేడా అయిపోతుంది. మళ్ళీ సింగులర్ లో మేల్ ఉంటే అలా చెప్పాలి, ఫిమేల్ ఉంటే అలా చెప్పాలి, తేడా ఉంటుంది. ఎందుకే ఈరోజు క్లాస్ లో సింగులర్ ప్లూరల్ ప్లస్ మేల్ ఫిమేల్ అలా చెప్పాలి, కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. ఫ్రెండ్స్, స్టార్టింగ్ భూత్కాల్ పాస్ట్ టెన్స్. రామ్ తాగేడు, రామ్ పియా, అలాగే ఫిమేల్ ఉంటే సీత తాగింది, సీత పీ. ఎక్కువ మంది ఉంటే వాళ్ళు తాగేరు, చెప్తాను కదా వాళ్ళు తాగేరు, వే లోగ్ పియే. హిందీలో వే లోగ్ పియే. అలాగే సెల్ఫ్ ఉంటే అలా చెప్పాలి, నేను తాగేను, చెప్తాను కదా నేను తాగేను, మేనే పీలియా యా మై పీ. ఫ్రెండ్స్, సేమ్ ఇదే మాట ఇప్పుడు జరుగుతే అలా మాట్లాడాలి, కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. అంటే రామ్ తాగుతూ ఉన్నాడు, రామ్ తాగుతూ ఉన్నాడు, రామ్ పీ రహా హై, సీత తాగుతూ ఉంది, సీత తాగుతూ ఉంది, సీత పీ రహీ హై, వాళ్ళు తాగుతూ ఉన్నారు, వాళ్ళు తాగుతూ ఉన్నారు, వే లోగ్ పీ రహే హై, నేను తాగుతూ ఉన్నాను, మై పీ రహీ హూ. మేల్ ఉంది ఏంటి చెప్పాలి, మై పీ రహా హూ, రహీ హూ. ఫిమేల్ కోసం, మేల్ కోసం రహా హూ. ఎక్కువ మంది వస్తే రహే హై చెప్పాలి. ఫ్రెండ్స్, ఇదే ఫ్యూచర్ టెన్స్ లో అలా చెప్పాలి, కొంచెం ప్రాక్టీస్ చేద్దామా. రామ్ తాగుతాడు, రామ్ పీయేగా, సీత తాగుతుంది, సీత పీయేగి, వాళ్ళు తాగుతారు, వేలో పీయంగే, నేను తాగుతాను, మై పీయుంగి. ఫ్రెండ్స్, అలాగే పాస్ట్ టెన్స్ లో, ప్రెసెంట్ టెన్స్ లో, ఫ్యూచర్ లో కొంచెం తేడా అయిపోతాయి, మనకి కొంచెం ప్రాక్టీస్ చేయాలి. పాస్ట్ లో యా ఏ ఈ యూజ్ చేయాలి, యథా థే థీ యూజ్ చేయాలి హిందీలో. ప్రెసెంట్ లో రహా హై, రహీ హై, రహే హై యూజ్ చేయాలి. సేమ్ అలాగే ఫ్యూచర్ లో గా గే గీ యూజ్ చేయాలి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతాయి. ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేద్దామా. ఓకే, మళ్ళీ నేను ఓన్లీ తెలుగులో చెప్తాను, హిందీను మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే హిందీలో మేల్ ఫిమేల్ సింగులర్ ప్లూరల్ అలా ఉంటే తేడాగా అయిపోతాయి, మీరు కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. రామ్ తాగేడు, అలాగే ఫిమేల్ ఉంటే సీత తాగింది,
వాళ్ళు తాగారు, నేను తాగాను, రామ్ తాగుతూ ఉన్నాడు, సీత తాగుతూ ఉంది, వాళ్ళు తాగుతూ ఉన్నారు, నేను తాగుతూ ఉన్నాను, రామ్ తాగుతాడు, సీత తాగుతుంది, వాళ్ళు తాగుతారు, నేను తాగుతాను. ఫ్రెండ్స్ అలా ఉంది ప్రాక్టీస్, బాగుందా? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. ఓకే, 2-3 టైమ్స్ చేస్తే అన్ని కన్ఫ్యూజన్ పోతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.